తిరుపతిలో లంకడం మీద మీ ఒపీనియన్ చెప్పండి. వన్ డే ఏమీ ఇవ్వకుండా ఉంటే ఓకేనండి, మంచిదే. కాదే ఫస్ట్ సింటమ్స్ వచ్చిన 3 రోజులు లోపు చేసుకుంటే మంచిది. ఆ తర్వాత ఏంటంటే ఖచ్చితంగా ఇమ్యూనో పెరగడానికి ఎనర్జీ కావాలి. అప్పుడు మనం ఎండబెడితే ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలే తినబుద్ధి కాదు, ఆ తర్వాత తినబుద్ధి కాదు 6th డే తర్వాత. ఎందుకంటే 6th డే అంటే మనకి 8th డే, సింటమ్స్ వచ్చిన 6th డే అంటే 8th డే. 8th డే నుంచి 12th డే వరకు ఎనీ టైం డేంజరస్గా ఉంటుంది. అందుకని 6th డే లోపే లంగడం ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. కానీ 6th డే తర్వాత మటుకు ఆ ప్రయత్నాలు చేయకండి. అసలే పేషెంట్ తినబుద్ధి కాదు, ఆయన బతికినలాడి తినిపించాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు మళ్ళీ అటువంటప్పుడు ఈ ఫాస్టింగ్లు మటుకు పెట్టుకోవద్దు. సార్, మా మదర్ క్యాన్సర్ పేషెంట్, కీమోథెరపీ ఇస్తున్నారు డేస్ నుండి, సింటమ్స్ ఉన్నాయి, బ్రామిక్సిన్ అండ్ మెంతులు వాడవచ్చా? మీరు ఖచ్చితంగా ఇమీడియట్గా స్టార్ట్ చేయండి సింటమ్స్ ఉంటే. ఎందుకంటే ఒకవేళ మీ దాంట్లో రిటిక్స్ మ్యాప్ ఏమైనా ఉందేమో చూడండి. రిటిక్స్ మ్యాప్ ఉంటే యాంటీబాడీలు చాలా డిలే అవుతాయి. ఒకవేళ ఇది డెవలప్ అయితే మటుకు నా నెంబరు ఫేస్బుక్ రోల్ చేస్తే ఉంటుంది. ఒకసారి మీరు డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే క్లోజ్ మానిటర్ చేయాలి ఇది. ఎందుకంటే ఆల్రెడీ కీమో అయింది కాబట్టి ఖచ్చితంగా మీరు వాళ్ళు హై బారిసిటినిబ్ లాంటివి కూడా ఇచ్చేసి ఉంటారు. బారిసిటినిబ్ లేకపోతే మెథోటెక్స్టేట్ లేకపోతే రిటిక్సిమాబ్ ఇవన్నీ ఇచ్చి ఉంటారు. చాలా జాగ్రత్తగా చూడాలి. మీరు మట్టి పర్సనల్ కాంటాక్ట్ చేయండి ఒకవేళ మీకు సింటమ్స్ పెరిగితే. ముందు బ్రామెక్సిన్ మెంతులో అయితే స్టార్ట్ చేశాను. సార్, జ్వరం, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్, తలనొప్పి ఉంది, సిటీ చెస్ట్ నార్మల్ అంటున్నారు. మీరైతే మొదలెట్టేసేయండి. ఇన్ని ఉన్నాయి కాబట్టి మొదలెట్టేసేయండి. కొన్ని సిటీకి దొరకవు, కొన్ని ఆర్టీపీసీఆర్కి దొరకవు, కొన్ని యాంటీజెన్కి దొరకవు, కొన్ని టైఫాయిడ్కి కూడా దొరకవు. కాబట్టి ఏంటంటే వారం రోజులు మీరు మిగతాయి కూడా స్టార్ట్ చేసేయండి. జ్వరం కట్ట డోలో వేసుకోవాలి. ప్రోటోకాల్ అయితే స్టార్ట్ చేసేయండి. ప్రెగ్నెంట్ ఉమెన్కి ట్రీట్మెంట్ చెప్పండి. ప్రెగ్నెంట్సు, 1 ఇయర్లో కిడ్స్, లేకపోతే స్పెసిఫిక్గా ఈ క్యాన్సర్ లాంటి పేషెంట్స్, వీళ్ళ మటుకు డైరెక్ట్ ఫోన్ కాంటాక్ట్ చేయండి మేడం. పర్సనల్గా అబ్జర్వ్ చేసే చేద్దాం. అది మా టీం డాక్టర్స్తో కలిసి చాలా జాగ్రత్తగా చూడాలి వాళ్ళని. డయాలసిస్ పేషెంట్లు కానీ, కీమో వాళ్ళు కానీ, షుగర్ పేషెంట్లు హైపర్ టెన్షన్ అయితే అవసరం లేదు. షుగర్ పేషెంట్లు జస్ట్ స్టెరాయిడ్లు వాడకుండా ఉంటే చాలు, మిగతా ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళకి. యాజ్ యూజువల్గా ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తే చాలు. నిమ్మకాయ వలన కలిగే లాభాలు వివరించండి. నా దాంట్లో నిమ్మకాయ లేదు సార్, నిమ్మకాయ నాకు అవసరం లేదు. వాటర్ వెజిటేరియన్ స్పెషల్ ప్రిపరేషన్, వాళ్ళకి స్పెషల్ ప్రిపరేషన్ ఏం లేదులే కానీ న్యూరోకైండ్ ప్లస్ ఆర్ఎఫ్ మటు ఖచ్చితంగా తీసుకోండి. వాళ్ళకి బీ12 డెఫిషియన్సీ ఉంటుంది వెజిటేరియన్స్. స్పెసిఫిక్గా వైశ్య కమ్యూనిటీస్, బ్రాహ్మిన్స్ లేకపోతే వెజిటేరియన్స్ మటుకు ఖచ్చితంగా బీ12 సప్లిమెంట్స్ మటుకు తీసుకోండి. రాని వాళ్ళు ముందు జాగ్రత్తగా వీక్లీ 1 అయినా తీసుకోండి. వచ్చిన వాళ్ళు మటుకు డైలీ 1 అయితే ఖచ్చితంగా బీ12 సప్లిమెంట్, 15 mg ఇట్లా ఉంటాయి. బీ12 మటుకు ఖచ్చితంగా తీసుకోండి. రెండోది, మెట్ఫోమిన్ వాడుతున్న వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా కానివ్వండి, వచ్చిన తర్వాత కానివ్వండి. న్యూరోకైండ్ ప్లస్ ఆర్ఎఫ్ అని చెప్పి సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి కదా మనకి, బీ12, అల్ఫా లిపోలిక్ యాసిడ్, ఇవి ఖచ్చితంగా తీసుకోండి. మీకు ఇంకో కొత్త రివీలేషన్ చెప్తాను. మెట్ఫోమిన్ తీసుకునే వాళ్ళందరికీ బీ12 డెఫిషియన్సీ ఉంటుంది. మెట్ఫోమిన్ బీ12 తినేస్తుంది. కాబట్టి మెట్ఫోమిన్ వాడే షుగర్ పేషెంట్లు, అట్లాగే ఓన్లీ వెజ్ తీసుకునే వాళ్ళు బీ12 డెఫిషియన్సీ క్లియర్ చేసుకోవడానికి ఖచ్చితంగా బీ12 సప్లిమెంటేషన్ తీసుకోండి. ముందు జాగ్రత్త అయితే వారానికి 1 తీసుకోండి. ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు మటుకు ఖచ్చితంగా 2 తీసుకోండి. అవసరమైతే 2 కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఒక 3 డేస్ 2 తీసుకొని ఆ తర్వాత నుంచి 1 తీసుకుంటే ట్రీట్మెంట్ మొత్తం కూడా బీ12 వల్ల ఇబ్బంది రాదు. బీ12 ట్యాబ్లెట్స్ నే న్యూరోకైండ్ ప్లస్ ఆర్ఎఫ్ మన ఆల్రెడీ ప్రోటోకాల్లో ఉంటుంది. అది 7 ఇయర్స్ ఏజ్ గర్ల్కి ట్రీట్మెంట్ చెప్పండి. 7 ఇయర్స్కి సేమ్ అండి, మిగతా అన్ని కామన్, అన్ని హాఫ్ డోస్ తీసుకోండి. 5 to 14 ఇయర్స్ వాళ్ళందరూ కూడా హాఫ్ డోస్ తీసుకోండి. ఓకేనండి, దీంతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ మళ్ళీ రేపు 6 to 7 పెట్టుకుందాం. మోస్ట్లీ 6 to 7 ట్రై చేస్తాను. ఏమైనా చేంజ్ ఉంటే రేపు చెప్తాను. కానీ రేపు మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రేపు ఉంటుంది, రేపు చూద్దాం ఏమన్నా ఉంటే.